హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షదీప్ ఛానల్. ఈరోజు అందరం కొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టాం. అందరం ఎంతో హెల్త్ కాన్షియస్ అయ్యాం. ముఖ్యంగా హెల్త్ రెండు విషయాలపై ఆధారపడుతుంది, ఒకటి ఫుడ్, రెండు ఎక్సర్సైజు. ఈ రెండు కూడా మనకి మన ఇంట్లో పెంచే మొక్కల వలన వస్తుంది. మనం ఆర్గానిక్ గార్డెనింగ్ చేస్తున్నాం, కెమికల్ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ వాడకుండా చేస్తున్నాం. ఆకుకూరలు కూరగాయలు ఇంట్లో పండించిన టేస్ట్ని ఎంజాయ్ చేస్తున్నాం. చాలా క్లియర్గా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది, అది పండించిన వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా లగ్జరీస్ లైఫ్ అంటే మనం మన కెపాసిటీని బట్టి ఒక ఇల్లు, కారు, మనం ఎంతవరకు ఖర్చు పెట్టగలమో అంతవరకు ఖర్చు పెట్టి లగ్జరీ అని అనుకుంటాం. లగ్జరీ అంటే కన్వీనియన్స్, కంఫర్ట్, కాస్ట్లీ, బ్యూటీ, ఇవన్నీ వస్తాయి. అది ఇల్లు అయినా కార్ అయినా, అదే ఇంట్లో తోట ఉండటానికి కూడా వర్తిస్తుంది. మనం మార్నింగ్ లేచి పైకి వెళ్ళి కూరగాయలు కోసి తెచ్చుకుని వండుకోవటం కన్నా కన్వీనియన్స్, కంఫర్ట్ ఉంటాయా? దాన్ని మించిన లగ్జరీ లైఫ్లో ఇంకోటి ఉంటుందా? మనం పెంచే మొక్కలు మనకు చూసే వాళ్ళకి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఎంతో ఆక్సిజన్ని మన తోటలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మన కంపల్సరీ లైఫ్లో ఎక్సర్సైజ్ ఉండాలి. అది కూడా మొక్కల్లో పనిచేయటం వల్ల, నీళ్లు పట్టడం లాంటి వాటి వలన కూడా వస్తుంది. అలాగే మన తోటలో ఎంతో ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తాయి. అసలు గవర్నమెంట్ ఇప్పుడు రోడ్ల మీద మొక్కలు పెంచడం కానీ, లేదంటే కాలనీస్లో మొక్కలు పెంచడానికి కానీ కారణం ఆక్సిజన్ గురించే కదా. అట్లాంటిది మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు మొక్కలు పెంచుతున్నారు. దానివల్ల కూడా ఎంత ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది. అంతేకాకుండా లైఫ్లో ఎంతో కొంత ప్రతి మనిషికి లోన్లీనెస్ ఉంటుంది, అవి కూడా ఈ మొక్కలు తగ్గిస్తాయి. మనకి ఎంతో మనశ్శాంతిని ఇస్తాయి. మనం పైకి వెళ్ళి ఈ మొక్కలు చూసేటప్పటికి అన్నీ మర్చిపోతాం. అంతేకాకుండా మంచి ఫ్రెండ్స్ని, అంటే మనలాగానే ఆలోచించే ఫ్రెండ్స్ని ఎంతోమందిని, నాకైతే మొక్కల వలన ఎంతో మంచి ఫ్రెండ్స్ లభించారు. అంటే లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ అంటారు కదా, అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి పొలాల్లో కానీ, లేకపోతే ఎక్కడైనా నల్లమట్టి ఎర్రమట్టి కనిపించినా, పేడ లాంటివి కనిపించినా, ఎక్కడైనా సరే, ఇంట్లో అయినా ఎక్కడైనా సరే, పగిలిపోయిన టబ్స్ లాంటివి కానీ, కుండీలు కానీ, ఇటువంటివి చూసినా సరే మనం అవన్నీ కూడా మొక్కలకు పనికొచ్చాయి అనేసి మనసు అయి, ఏదైనా ఇంట్లో పగిలిపోతే బకెట్స్ కానీ ఇవి బిగినింగ్లో, ఇప్పుడు అసలు అవన్నీ మంచి మంచి వస్తున్నాయి కొనుక్కుంటున్నాం. కానీ కొత్తలో అనమాట, టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు కానీ, లేకపోతే కింద చేసినప్పుడు కానీ, ఏదైనా టబ్స్ తేగానే అబ్బా ఇది ఎప్పుడు పగిలిపోద్దాం, మొక్కలకు పెట్టుకుందామా అని కూడా అనిపించింది నాకు. ఈ మధ్య నాకు కొంతమంది ఫ్రెండ్స్ని ఊరెళ్ళినప్పుడు మేము మట్టి తెచ్చుకుంటాము, ఎక్కడైనా నల్లమట్టి కనిపించినా, అంటే మనకు హైదరాబాద్లో ఎర్రమట్టి తప్ప నల్లమట్టి అంత దొరకదు కదా, అట్లాగే ఎరువు కూడా తెచ్చుకుంటాము ఇట్లాగంటే, అమ్మయ్యా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, హ్యాపీ అన్నమాట ఇట్లాగా. అట్లాంటి ఫ్రెండ్స్, మొక్కలంటే ప్రాణంగా చూసుకునే వాళ్ళు ఎంతోమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. సేమ్ ఒపీనియన్స్ అన్నమాట. అంటే ఒక ఫ్రెండు మన చెప్తున్నారనమాట, నేను ఊరెళ్ళినప్పుడు నల్లమట్టి తెచ్చుకుంటాను, ఈయన తిడతారు కానీ వెళ్ళినప్పుడల్లా మటుకు అది ఒకటి ఉండాల్సిందే అని ఆయన కూడా చెప్తున్నారు. ఇట్లాగా మనలాంటి భావాలు ఉన్నవాళ్ళే మనకు పరిచయం అవ్వటం, మొక్కలంటే ప్రాణంగా చూసుకునేవాళ్ళు, మొక్కల విషయాల గురించే మాట్లాడుకోవటం, ఇదంతా కూడా అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక లైఫ్ మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇట్లా ఎన్నో యూజెస్ ఉన్న మొక్కల్ని మనం కష్టం అనకుండా ఇష్టంతో మన ఇళ్ళల్లో పెంచుకోవాలి అందరం. ఎంతోమంది కొత్త వాళ్ళు కూడా ఇయరు గార్డెనింగ్ మొదలు పెట్టండి. అట్లీస్ట్ ఆకుకూరల వరకు అయినా సరే మనం ఈజీగా పెంచుకోవచ్చు. కానీ నేను ఇందాక అన్నట్టు కాస్ట్లీ కూడా, నేను ఈజీ లేదంటే ఏదో చిన్న దాంట్లో వేస్తే వచ్చేస్తాయి అట్లా అన్నదానికి నేను వ్యతిరేకం. ఎందుకంటే కింద మట్టిలో అయితే వస్తాయి, పైకి అన్నీ మనం తీసుకెళ్ళాలి. మట్టి కానీ ఎరువులు కానీ అన్నీ మనం పైకి తీసుకెళ్ళి మనం గార్డెనింగ్ చేయాలి. కానీ మనం కెమికల్స్ వాడకుండా ఈ కూరగాయలు పండించడం అనేది మటుకు మనకి చాలా హ్యాపీని ఇస్తుంది. అసలు మనం కొద్దిగా తోటి స్టార్ట్ చేస్తే తర్వాత అది ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే మనకే అనిపిస్తుంది అన్నమాట అన్ని రకాలు పండించాలని. ఇన్ని యూజెస్ ఉన్న మొక్కల్ని మనం కష్టం అనకుండా ఇష్టంతో మన ఇళ్ళల్లో మనందరం కూడా పెంచుకోవాలి. సాధ్యమైనంత వరకు కొత్త వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయండి. తప్పకుండా మీకు
మంచి ఎక్స్పీరియన్సు, మంచి ఎక్సర్సైజు, మంచి హెల్త్ కూడా ఇవన్నీ కూడా మొక్కల వలన వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్లలో మొక్కలు పెంచుకోవడానికి చూడండి. ఈ కొత్త సంవత్సరంలో ఎన్నో ఎన్నో మీరు గోల్స్ పెట్టుకుని ముందుకెళ్తారు, దాంట్లో ఒకటి మొక్కలు కూడా పెంచాలనుకోవటం అనుకోండి. తప్పకుండా ఎంతోమంది కొత్త వాళ్ళు ఈ ఇయర్ ప్రతి ఇంట్లోనూ అట్లీస్ట్ ఆకుకూరలు అయినా పెంచడానికి ట్రై చేయండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.